శబాష్ పవన్ కళ్యాణ్ నిన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నా తెలంగాణలో నీకు ఓటు తక్కువ వచ్చినాన్ని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అటు వైసీపీ కానీ ఇటు ఎనీ ఏ పార్టీ అయినా కూడా తక్కువ చేసి చూపించాలని మిమ్మల్ని మిమ్మల్ని కించపరచాలని మీ స్థాయిని తగ్గించాలని ఎంత ప్రయత్నం చేశారో సోషల్ మీడియాలో నేను గమనిస్తూనే ఉన్నాను దానికి సమాధానం చెబుతూ మీ యొక్క పట్టుదల కృతనిత్యం మీ యొక్క గొప్పతనం చాటి చెప్పడానికి నిన్న జరిగిన సంఘటన నిదర్శనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ నివాసానికి వచ్చి మీతో రెండున్నర గంటలు సుదీర్ఘ సమావేశం జరిపారండి అది ఆషా కాదు పవన్ కళ్యాణ్ గారు రెండున్నర గంటలు ఎప్పుడైతే మీతో చంద్రబాబు నాయుడు గారు కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారో అప్పుడే గుంట నక్కలు వైసీపీ గుంట నక్కలు గుండె టాప్ టాప్ అన్నాయి ఏం జరుగుతుంది భయపడ్డారు గుంట నక్కలందరూ కూడా ఏం జరుగుతుంది ఇన్ని గంటల పాటు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు రకరకాల ఆలోచనలు పట్టి తమ యొక్క సోషల్ మీడియాల ద్వారా కానీ దిక్కుమాలిన సాక్షి పేపర్ ద్వారా కానీ మీ యొక్క కలయికని రకరకాలుగా చిత్రించి ఎన్నో రకాలుగా తప్పుడు సమాచారం ప్రజలకు అందజేయాలని తెగ తాపత్ర పడ్డారు నిన్నటి నుంచి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓడిపోతుందని భయంతో దరిద్రులందరూ కలిసి మీ యొక్క సమావేశాన్ని ఒక ఏదో ఒక అపవ్యత సమావేశంలో చిత్రి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది ప్రజలు నమ్మలేదు ప్రజలు బాగా గమనించారు మీ యొక్క విలువని చంద్రబాబు నాయుడు గుర్తించారని దీని ఇదే నిదర్శనం నిన్న ఒక వీడియో చేశాను నేను అందులో క్లియర్ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం గౌరవప్రదమైన సీట్లు ఇస్తారు అనవసరంగా ఏదో సోషల్ మీడియాలో ఒకడు పాతిక అంటాడు ఒకడు ముప్పై అంటాడు ఒకడు ముప్పై ఐదు అంటాడు పనికి మాలిన యవలందరూ కలిసి చెప్తున్నాం వినండి దయచేసి జనసైనికుల వీరమహిలారా తెలుగు ప్రజలారా పనికి మాలన యవలందరూ కలిసి పవన్ కళ్యాణ్ తక్కువ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక్కసారి అధికారులకు వచ్చి తన యొక్క మంచితనాన్ని ప్రజలకు అందజేస్తే ప్రజలకి తెలియజేస్తే ఈ గుంట నక్కలందరికీ గత్తి లేక పిచ్చి కుక్కల్లాగా ఇంకెప్పుడు రాజకీయాలు చూడకుండా పోతారని వాళ్ళ భయం వాళ్ళకి ఆయన యొక్క మంచితనానికి ఖచ్చితంగా ఇది రుజువు అవుతుంది రుజువు చేస్తుందండి వీళ్ళు ఎన్నో రకాలుగా తమ సాక్షి పేపర్లో ఎన్ని రకాల ఎంత ఏదో అంత ఎదోగా రాశాడు సాక్షి పేపరు వాడికి సాక్షి పేపర్ ఏంటంటే నగ్న సత్యాలని నిజాలని అబద్ధాలుగా చెప్పడం వాడికి అలవాటు అబద్ధాలని నిజాలుగా రాయడం వాడికి అలవాటు ఆ సాక్షి పేపర్ అంటే దరిద్రమైన పేపరు అబద్ధాలు నిజాలు నిజాలు అబద్ధాలుగా రాసే పేపర్ అది అట్లాగే వైసీపీ యొక్క సోషల్ మీడియా చాలా మీడియాల్లో దీన్ని చాలా అసహ్యంగా చిత్రీకరించి రాశారు ఏదో అపవ్యత జరిగిపోయినా బాధపడిపోతున్నారు కానీ వైసీపీ వాళ్ళకి భయం పట్టుకున్న వాడు వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదమైన సీట్లు ఇస్తారని నేను నిన్న చెప్పిన వీడియోలోకి ఇది కంటిన్యూషన్ ఈ వీడియో ఖచ్చితంగా ఆయన అన్ని గంటల పాటు సమ సుదీర్ఘ సమా సమావేశం పవన్ కళ్యాణ్ గారు అయ్యారంటే ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి అభిమానం కనుక ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు జనసేన పార్టీకి ఇస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఒక సుస్థిరమైన స్థానంలో కూర్చోబెడతారు అందులో ఏమి సందేహం లేదు రాబోయే కురుక్షేత్రంలో ఈ యొక్క వైసీపీ కౌరవుల్ని ఓడించడం ఖాయం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అర్జునుడిగా వ్యవహరించి తన చక్రం తిప్పుతాడని ఈ యొక్క ఆ గాంధీ దారితోటి ఖచ్చితంగా వైసీపీని తుదము తుదముట్టి అంతం చేస్తాడని ఈ వీడియో ద్వారా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒక్కడి మాత్రం సత్యం అండి మీరు ఎవరు ఏ వీడియోలు పెట్టినా ఎవరు పెట్టినా ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు ఎవరు పెట్టినా పట్టించుకోదు అంత ఊహాగానాలు ఎందుకంటే వాళ్ళు ఊహల్లో చే బతుకుతారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియజేస్తారు అప్పటిదాకా మనం ఎవరూ కూడా ఆ విషయం మీద ఆలోచించకూడదు మనం మన పని చేసుకుంటూ పోవాలి వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది ఈ సమావేశం నిన్న అన్ని గంటల పాటు జరిగేసరికి వాళ్ళకి ఉక్కు బిక్కురే తబ్బి బిబ్బి అయిపోయి ఏం చేయాలో తెలియక ఎందుకు ఇలా జరిగింది ఇన్ని గంటల పాటు ఏం సమావేశం అయ్యారు అని విపరీతంగా భయపడుతున్నారని మాత్రం స్పష్టంగా చెప్పగలను తిరుపతి గమనించండి నిన్న జరిగిన సమావేశం చాలా సంపూర్ణమైనది ఒక పవిత్ర కలయిక అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి సంయుక్తంగా అధికారం చేతుంది పంచుకోబోతు అధికారాన్ని పంచుకోబోతుంది అటు సీట్ల విషయంలో కావచ్చు రాజ్యాంగపరమైన ముఖ్యమంత్రి పదవిలో కావచ్చు ఖచ్చితంగా ఇది ఉప ముఖ్యమంత్రి పదవి కావచ్చు సహకరిస్తుందని ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాను అంతవరకు నేను చెప్పగలను ఎందుకంటే నేను ఏదో ఊహించుకోవడం కాదు నాకు నమ్మకం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడరు అభిమానులని ఆయనకు గౌరవం కనుక నేను అభిమానిగా నన్ను అభిమానించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని అంత నమ్ముతున్నాను నేను కనుక మీరు అందరూ కూడా నమ్మండి పవన్ కళ్యాణ్ గారి మనల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారని గ్రహించండి ఇంకోసారి ఇంక వీడియో అండి జై జనసేన భారత మాతాకి జై జై హింద్